సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ గురించి వారి కుటుంబం గురించి దుర్బాచలాడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ జనసేన నాయకులు నెల్లూరు నగర డీఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నిసార్లు వ్యక్తిగత దూషణ జరుగుతున్న స్థిత ప్రజ్ఞతతో సమాజ శ్రేయస్సు కోసం సహనం వహిస్తూ ఎంతో పరిణితితో పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన ఉన్నత గుణానికి పట్టం కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వం లేని వారు మాత్రమే వ్యక్తిగత విమర్శలు చేస్తారు. సమస్యల గురించి మాట్లాడలేని సన్నాసులే కుటుంబం జోలికి వస్తారని చెప్పి సీసీ గారు ఆనాడు చెప్పారు. దానికి అద్దం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ రోజు వైసీపీ ఫాలోయర్స్. నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు గత వారంలో చెప్పారు, మహిళలకి సామాజిక మాధ్యమాల్లో దూషించే వారికి యుద్ధం చేద్దాం, వారిని శిక్షిద్దాం, వ్యక్తిగతంగా మహిళలపైకి వచ్చి ఫిజికల్ గా దూషిస్తే ఎంత భయపడతారో అదే విధంగా సామాజిక మాధ్యమాల్లో దూషించినా కూడా భయపెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాసిరెడ్డి పద్మ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక పార్టీకి సంబంధించిందేనా, లేకపోతే ఒక కులానికి సంబంధించేనా, లేకపోతే కొంతమంది వర్గానికి సంబంధించిందే కదా అని చెప్పాలి. ఈరోజు చూసినట్లయితే వారాహి యాత్ర విజయవంతమైన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద మరియు వారి కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ మీరు చూస్తున్నారా, లేకపోతే మీ కంటికి కనబడట్లేదా అని నేను ఈరోజు అడుగుతున్నాను. లేస్తే సమస్యల గురించి మాట్లాడితే మీ కుటుంబం జోలికి వస్తానంటారు. కుటుంబంలోని తల్లి చెల్లి భార్య బిడ్డ లేకుండా వ్యక్తిగత దూషణలు చేస్తారు. విచ్చలవిడితనం విచ్చలవిడిగా పెరిగిపోయింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైనా ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తే అది అలవాటుగా ఆ ప్రాంతపు అలవాటుగా మారిపోద్దని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన కాడి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్టు పెడితే పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా పోస్టు పెడితే, వైసీపీకి యాంటీగా పోస్టు పెడితే, పిల్లల్ని తీసుకెళ్లి స్టేషన్లో రోజులు పెట్టుకున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.